తూప్రాన్ మండల కేంద్రంలో 8 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సమీకృత భవన సముదాయాల శంకుస్థాపన కార్యక్రమానికి ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు తూప్రాన్ ఎంపీపీ స్వప్న వెంకటేష్ యాదవ్, మండలపాటి అధ్యక్షులు బాబురెడ్డిలు తెలిపారు. మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్లు, పీఎస్ఈఎస్ డైరెక్టర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీలో మనవూరు మనబడి కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గౌడ్, యూత్ అధ్యక్షుడు హరీష్, వినోద్ పాల్గొన్నారు. 10:30 గంటలకు మన మంత్రివర్యులైన హరీష్ రావు గారు వారి చేతుల మీదుగా తూప్రాన్ మండలంలో పెద్ద ఎత్తున శంకుస్థాపన చేయడానికి విచ్చేస్తున్నారు. దాంట్లో భాగంగానే తూప్రాన్ సమీకృత భవన సముదాయాన్ని అన్ని ఆఫీసులన్నీ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో మిగతా ఎక్కడెక్కడో ఆఫీసులు ఉన్నాయి, అవి కూడా ఆడియో ఆఫీసు. ఇప్పటి వరకు కూడా మనకు భవనం ఆడియో ఆఫీస్ భవనం లేదు. మన తూప్రాన్కు ఇంత పెద్ద ఎత్తున చేసిన వారికి మనం అందరం కార్యకర్తలు, మన నాయకులు, ప్రజలు అందరూ వారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికి వారి చేసే శంకుస్థాపన చేసే ప్రోగ్రాంలో అందరూ పాల్గొనాల్సిందిగా పేరు పేరున్న ప్రతి ఒక్క కార్యకర్తకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, రైతు సంఘం నాయకులకు, రైతులకు, ప్రజలకు అందరికీ పేరున విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాను. జై తెలంగాణ. సమయంలో మన తూప్రాన్ మండలికి మంత్రి హరీష్ రావు గారు రానున్నారు. ఈ సందర్భంగా అందరూ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ గ్రామాల్లో ఉన్న పార్టీ ప్రెసిడెంట్లు అందరూ కూడా రేపు ఈ సమావేశానికి అందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకుముందుకు ఉన్నటువంటి భవనాలన్నీ కూడా శిథిలావస్థలకు చేరినాయి కాబట్టి సార్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మాకు కూడా కొత్త బిల్డింగ్స్ కావాలని అడగడం జరిగింది. అదే మన వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, ఎలక్షన్ రెడ్డి గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ హేమలత శేఖర్ గౌడ్ గారు, వీళ్ళందరి ప్రోద్బలంతో మా తూప్రాన్ మండలంలో సమీకృత సముదాయ భవనాన్ని శంకుస్థాపన చేయడానికి రేపు మంత్రి గారు రానున్నారు. కావున ఈ సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.